జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఒక ప్రకటన చేశారు. బుధవారం ఢిల్లీలో ధర్నా చేస్తారంట. ఎందుకు? చంద్రమండలం పోయి నువ్వు చేసినటువంటి ఘనత మొత్తం ప్రపంచం అంతా చూస్తుంది, విశ్వం అంతా చూస్తుంది. 5 సంవత్సరాల కాలంలో నువ్వు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ప్రజల మీద దాడి, పత్రికల మీద దాడి, ప్రతిపక్షాల మీద దాడి, రోజీ దాడే కదా, రోజు విధ్వంసే కదా. ఆంధ్రప్రదేశ్ ని ఒక అరాచక ప్రదేశ్గా మార్చావు, ఆంధ్రప్రదేశ్ ని పూర్తిగా ఆందోళన ప్రదేశ్గా మార్చినటువంటి ఘనత నీకే దక్కింది. మేము అధికారంలోకి వచ్చి, ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చి 30 రోజులైంది. భారతీయ జనతా పార్టీ, టీడీపీ, జనసేన మేము వచ్చిన తర్వాత ఒక శాంతియుత వాతావరణంలో ఆంధ్రప్రదేశ్ ని స్వర్ణాంధ్రప్రదేశ్గా చేయాలని చెప్పి ముందుకు పోతాంటే మా మీద మసిపూసే ప్రయత్నం చేస్తున్నావు. నీ 5 సంవత్సరాల కాలంలో నువ్వు చేసిన అరాచకాల మీద రాబో రోజుల్లో అసెంబ్లీలో మేము ఈ శాంతి భద్రత మీద శ్వేతపత్రం విడుదల చేయబోతున్నాం. ఖచ్చితంగా నువ్వు, నీతో పాటు ఈ విధ్వంసం చేసినటువంటి ఏ నాయకుడిని కూడా వదిలే ప్రసక్తి లేదు. అందరినీ చట్టం ముందు మేము నిలబెట్టబోతున్నాం.